ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. పలువురు ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ విడివిడిగా సమావేశం కానున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, చింతామోహన్ సహా పలువురు నేతలు ఢిల్లీ బాట పడ్డారు. అలాగే ఏపీ పిసిసి చీఫ్ శైలజనాథ్ కూడా మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, సంస్థాగత మార్పులపై నేతల అభిప్రాయాలను రాహుల్ గాంధీ తెలుసుకోనున్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. టీఎస్ఆర్, ఈ భేటీకి ఎవరెవరు హాజరు కానున్నారు, ఎప్పుడు మొదలవుతుంది ఈ భేటీ? థ్యాంక్ యూ మాస్టర్. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి, అదేవిధంగా పునరుజ్జీవనానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు కొత్త నాయకత్వాలని సంస్థాగత మార్పులు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళుతుంది. మనం గత కొన్ని రోజులుగా చూసినట్లయితే గత నెల రోజుల్లోనే దాదాపు 6-7 రాష్ట్రాల్లో పీసీసీ కొత్త అధ్యక్షులు నియమించడం కానీ, అక్కడ ఉన్నటువంటి కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరించడం, ఇలాంటి చర్యలన్నింటినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుంది. పంజాబ్ లో కానీ, తెలంగాణ కానీ, అస్సాం, మహారాష్ట్ర ఇట్లా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది, సంస్థాగతంగా మార్పులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా శైలజనాథ్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి, అక్కడ పార్టీ పునరుద్ధరణకు సంబంధించి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్టుగా కనబడుతుంది. భాగంగా ఇప్పటికే కొంతమంది నేతలతోటి ఈ విషయంపై రాహుల్ గాంధీ తెలిపారు. ఇవాళ చాలా మంది ముఖ్య నేతలతోటి రాహుల్ గాంధీ నివాసంలో సాయంత్రం 3 గంటలకి, మధ్యాహ్నం 3:30 గంటలకి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కేవీపీ రామచంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, అనేక మంది ముఖ్య నేతలు కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ప్రత్యేకించి పక్కనున్న తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది, రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాయకులకు ఇచ్చేటువంటి స్థానాలు కానీ, రేపు ఉన్నటువంటి బాధ్యతలు కూడా తెలంగాణలో పార్టీకి, అక్కడ ఉండేటువంటి నాయకత్వానికి ఉపకరించేలాగా కూడా ఆ రకంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసినట్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ప్రత్యేకించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు అన్నిటిపైన, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టు ఉన్న కేవీపీ రామచంద్రరావుకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం తెలిసింది. ఆయన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకుంటారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా తీసుకుంటారు. పల్లం రాజుని ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఆయన కూడా బాధ్యతలు అప్పజెప్పారు. ఇట్లా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులను బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం దిశగా అక్కడ సంస్థాగత మార్పులు వీటిని చేయడంతో పాటు అక్కడ ఉండేటువంటి ముఖ్య నేతలని కూడా కొంత ప్రముఖమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్య నేతలతో సమావేశం తర్వాత రాహుల్ గాంధీ, మనకున్నటువంటి ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం, కేవీపీ రామచంద్రరావు, కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పల్లం రాజుతో ముఖాముఖి విడివిడిగా భేటీ కానున్నారు. అదే సందర్భంలో పీసీసీ మాజీ అధ్యక్షులు, అనంతపురం జిల్లాకు చెందినటువంటి రఘువీరారెడ్డిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే గత కొంతకాలంగా ఆయన కొంత రాజకీయాల స్తబ్దతగా ఉండి తన పనులు తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సమావేశానికి ఆయన హాజరు కారని సమాచారం తెలుస్తోంది. మంత్రి శేత, థ్యాంక్ యూ.